ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? నేను దేవుని మహాకృపలో నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ 2లో ఉన్నాం. నిన్నటి దినమున అంటే ఎపిసోడ్ 1లో మనం దేని గురించి మాట్లాడుకున్నాము అంటే, కృపావరముల కంటే గొప్ప వరము, అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైన వరము పరిశుద్ధాత్మను వరమును ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కూడా పొందుకోవాలి అని మనము రెఫరెన్సులతో సహా ఆధారాలు చూసాం. అయితే పేతురు ఆ మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు విభ్రాంతి చెందాడు, ఆశ్చర్యపోయాడు. కారణం ఏంటి? నీటి బాప్తీసము తీసుకోకుండానే పరిశుద్ధాత్మను పొందుకున్న కొర్నేలి కుటుంబం అనేది మనకి కనిపించింది. కాబట్టి హృదయపూర్వకంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అవకాశం ఉంది. పైగా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎపిసోడ్ 2లో పేతురు విభ్రాంతి చెందాడు. ఆయన ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, అదేంటో నిన్న మనం మాట్లాడుకున్నాం. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ఎపిసోడ్ 1 కూడా మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాప్తీసమిచ్చి యోహాను మాటలు ఏంటో మనము ఖచ్చితంగా ఒకసారి చదువుకోవాలి. మార్కు సువార్త 1:8 మీ దగ్గర బైబిల్ ఉంటే ఖచ్చితంగా తీసి ఓపెన్ చేసి చదవండి. మార్కు సువార్త 1:8 బోర్డు మీద అక్షరాలు వంకరలుగానే ఉంటాయి, నాకు పెద్దగా అలవాటు లేదు, నిదానంగా నేర్చుకుంటాను కాబట్టి మీరు దాని విషయంలో కామెంట్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. రైట్, మీరందరూ తీసారని నమ్ముతున్నాను. మార్కు సువార్త 1:8 మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, బాప్తీసం ఇచ్చి యోహాను ఏం చెప్తున్నాడో మనం ఒకసారి చూద్దాం. అక్కడ నేను నీళ్లల్లో మీకు బాప్తీసం ఇచ్చితిని, కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. సో అంటే బాప్తీసం ఇచ్చి యోహాను ఏం చెప్తున్నాడు అంటే, ఆయన అంటే రక్షకుడు గురించి చెప్తున్నాడు అన్నమాట, అంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు. నేను మీకు నీళ్లల్లో బాప్తీసం ఇచ్చాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసమిస్తాడు అని చెప్పి ప్రకటిస్తున్నాడు. పరిశుద్ధాత్మలో అన్న పరిశుద్ధాత్మతో అన్న ఒకటే. కాబట్టి బాప్తీసమిచ్చే యోహాను చెప్పిన సాక్ష్యము మనం మైండ్లో పెట్టుకోవాలి. పరిశుద్ధాత్మతో ఆయన బాప్తీసమిస్తాడు అనే మాటను చెప్పాడు. సో ఇక్కడ మనకి రెండు రకాల బాప్తీసాలు కనబడుతున్నాయి. బాప్తీసాలు రెండు రకాలు. ఒకటి నీటి బాప్తీసం. నీటి మూలముగా రాస్తున్నాను. రెండు, పరిశుద్ధాత్మ బాప్తీసం. ఇక్కడ బాబెట్టి యోహాను రాశాను కదా, అంటే బాప్తీసమిచ్చి యోహాను అని అర్థము. ఇక్కడ పరిశుద్ధాత్మ అని చివర బాబెట్టాను, అంటే పరిశుద్ధాత్మ బాప్తీసము అని అర్థం. ఇక్కడ నీటి మూలముగా నిచ్చాను, అంటే నీటి ద్వారా ఇచ్చే బాప్తీసము. ఇక్కడ మనము రెండు బాప్తీసాలు మనం చూస్తున్నాం. ఆయన ఇచ్చే బాప్తీసం ఏంటి?
పరిశుద్ధాత్మతో ఇచ్చే బాప్తిసము. మనం తీసుకునే బాప్తిసము అంటే దైవజనుల ద్వారా ఇప్పించబడిన బాప్తిసము, నీటి మూలముగా ఇచ్చే బాప్తిసము. అయితే ఇక్కడ అవి నోట్ చేసుకుందాం. నీటి మూలముగా అంటే నీటితో ఇచ్చే ఈ యొక్క బాప్తిసం ఎవరిస్తున్నారు అంటే మనుష్యులు. మరి పరిశుద్ధాత్మ బాప్తిసం ఎవరిస్తున్నారు? యేసుక్రీస్తు వారు. రైట్, నీటి బాప్తిసం ఎవరిస్తున్నారు? మనుష్యులు. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను, అదేవిధంగా మన దైవజనులు కానీ ఎవరైనా సరే యేసుప్రభు నమ్ముకున్నప్పుడు దైవజనులు నీటిలో మనకి బాప్తిసం ఇస్తారు. అంటే ఈ భూమి మీద ఉన్న మనుషులు ఇస్తారు. రెండవ బాప్తిసము పరిశుద్ధాత్మ బాప్తిసము. ఇది ఎవరిస్తున్నారు అంటే యేసుక్రీస్తు వారు. ఆయన ఇచ్చు బాప్తిసం అని చెప్పారు కాబట్టి యేసుక్రీస్తు వారు ఇచ్చే బాప్తిసం ఇది. ఇక్కడ ఎందులో బాప్తిసం ఇస్తున్నారు? నీటిలో. మీరు అనుకోవచ్చు నీటి మూలముగా అని రాశారు కదా బ్రదర్, మళ్ళీ కింద రాయాల్సిన అవసరం ఏంటి అని. ప్రతిదీ కూడా స్పష్టంగా నిదానంగా ముందుకు వెళ్దాం. మరి ఇక్కడ ఎందులో బాప్తిసం ఇస్తాడు ప్రభువు? పరిశుద్ధాత్మలో. మనుషులు ఇచ్చే బాప్తిసము నీటిలో, యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిసం తీసుకుంటాం. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఇచ్చే బాప్తిసము పరిశుద్ధాత్మలో, ఆయన ఇచ్చే బాప్తిసం అన్నమాట. సో అదేవిధంగా మనము మరొక విషయాన్ని మాట్లాడుకోవాలి. అది ఏంటి అంటే, మొదటగా మనము బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పిన మాటలు చూసాం, మార్కు సువార్త 1:8 చూసాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మనం గమనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు చూద్దాం. మీరు ఇంతకుముందు బాప్తిసం ఇచ్చిన యోహాను చెప్పిన మాటలు విన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు అనేది మనం గమనిద్దాం. అపోస్తుల కార్యములు 1:4 దగ్గర నుంచి 8 వరకు కూడా మీరు స్టడీ చేయండి. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు అక్కడ మనం గమనించాలి. సో మీరు అక్కడ స్టడీ చేయండి. మీరు ఆయన చెప్తున్న మాటలను నేను మీకు పైపైన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను, ఆజ్ఞ విధించాడు. ఏమని? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. మొదటి విషయం ఏంటి? ఇది యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ. తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకోవాలి. తండ్రి వాగ్దానము. కనిపెట్టు కొనుడి. తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకోవాలన్నమాట, కనిపెట్టుకొనుడి. ఓకే, మొదటి విషయం అది. రెండవ విషయం ఏంటి అంటే, యోహాను నీళ్లతో బాప్తీసము ఇచ్చాను కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందెదరనను. అంటే రెండో విషయం ఏంటి, కనిపెట్టుకున్న తర్వాత వీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం తీసుకుంటారు.
తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకుంటే, రెండోదిగా పరిశుద్ధాత్మలో వారు బాప్తిజం పొందుకుంటారు. మరొక విషయము గమనించాలి. సో ఫ్రెండ్స్, మరి మూడో విషయం ఒకసారి గమనిద్దాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పాను. అంటే మూడో విషయం ఏంటంటే, మీరు శక్తి నొందెదరు. శక్తి పొందుకుంటారు. శక్తి పొందుకున్న తర్వాత సమస్త ప్రజలకు అంటే భూదిగంతముల వరకు వెళ్ళి క్రీస్తుని గురించి చెబుతూ ఆయనకు సాక్షులుగా ఉంటారు. రైట్. మొదటి విషయం ఏంటి? మనం యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞలో మూడు విషయాలు గమనించాలి. రిఫరెన్స్ అపొస్తలుల కార్యములు 1:4 నుంచి మనము 8 వరకు మనం గమనించుకుంటే, ఆయన మూడు విషయాలు పర్టికులర్గా మస్టన్షుడికి చెప్పినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక విషయం ఏంటంటే, తండ్రి ఇచ్చిన వాగ్దాన ప్రకారము కనిపెట్టుకుని మీరు ప్రార్థించండి. నంబర్ 2, పరిశుద్ధాత్మలో మీరు బాప్తీసం పొందుతారు. అంతకుముందు నీటి బాప్తీసం తీసుకున్నారు, ఇప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తీసం తీసుకుంటారు అని ఆయన చెప్తున్నాడు. మూడో విషయం, పరిశుద్ధాత్మ మీ మీద దిగినప్పుడు, మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మతో మీరు నింపబడినప్పుడు మీరు శక్తి పొందెదరు. ఇప్పుడు మీరు శక్తి అంటే ఏంటి? ఫిజికల్ బలమా, లేదా స్పిరిచువల్ బలమా? కండలు వచ్చేస్తాయా? బుద్ధి బలం పెరిగిపోద్దా? షార్ప్గా అయిపోతామా? ఇలాంటి అడ్డమైన క్వశ్చన్లు దయచేసి వెయ్యమాకండి. వాక్యాన్ని పరిశీలిస్తూ వాక్యంలో ఉన్న విషయం మనం మాట్లాడుకోవాలి. కాబట్టి స్టెప్ బై స్టెప్ నిదానంగా ముందుకు వెళ్తాం. రైట్. శక్తి పొందుకుంటారు. శక్తి పొందుకున్న తర్వాత ఏమవుతుంది? భూదిగంతములకు అంతటా కూడా సువార్త ప్రకటిస్తూ ఆయనకు సాక్షులుగా ఉంటారు. సో ఖచ్చితంగా కూడా యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞ నిమిత్తము ఈనాడు నీవు పరిశుద్ధాత్మ అను వరమును పొందుకున్నావా సోదరుడా, సోదరి? ఇది నిన్ను నీవు వేసుకోవాల్సిన ప్రశ్న. వాక్యమును పరిశీలన చేయాలని నేను కోరుకుంటున్నాను.